నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. కొండాపురం మండలంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విస్తృత ప్రచారం చేశారు. పాఠశాలలు, కళాశాలల వద్దకు వెళ్లి పట్టభద్రుల ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు చెరుకూరి వెంకటాద్రి నాయుడు, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి పోలినేని రమేష్లు మాట్లాడారు. గత 3.5 సంవత్సరాల కాలంలో నిరుద్యోగం తాండవిస్తుందని, పట్టభద్రులకు వైఎస్ఆర్సీపీ ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేక విఫలమైనట్లు తెలిపారు. ఉద్యోగులంతా ఇప్పటికే 1వ తారీఖు జీతాలకు ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నారని, మళ్లీ ఓటు వేస్తే 2 నెలలకు ఒకసారి తీసుకునే దౌర్భాగ్యానికి వెళతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. శ్రీకాంత్ ఎన్నిక నల్లేరు మీద నడకేనని టీడీపీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివన్నారాయణ, బాలయ్య, కుంకు రాజా, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోనే మరిగొంట, వెలిగండ్ల, కొండాపురం అన్ని గ్రామాలలో ప్రతి ఓటర్ కాడికి పోయి మా అభ్యర్థి కంచెల శ్రీకాంత్ కి మొదట ప్రాధాన్యత ఓటు 1 వేయాలని అందరిని విజ్ఞప్తి చేశాం. గ్రామాల్లో పోయినప్పుడు యువత అందరికి నిరుద్యోగ సమస్య మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు, మేము యువతంతా మీ అంటే ఉంటాం, శ్రీకాంత్ కే ఓటు వేస్తామని చాలా మంది భరోసా ఇవ్వడం జరిగింది. మండలంలో అన్ని విద్యా సంస్థలు గాని అందరిని గాని అడగడం జరిగింది. వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు కూడా మేము ఓటు వేస్తామని చెప్పడం జరుగుతుంది. కొంతమంది భయంతోనో లేకపోతే ఇంకోటి గాని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి శ్రీకాంత్ గారిని గెలిపించవలసిందిగా మేము కోరి ఉన్నాము. చంద్రబాబు నాయుడు మద్దతుతో, గారి మద్దతుతో పోటీ చేస్తున్న కంచెల్ల శ్రీకాంత్ గారికి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించాము. అలాగే అందరూ కూడా బాగానే స్పందించి తప్పనిసరిగా కంచెల శ్రీకాంత్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని చెప్పినారు. కాబట్టి అందరూ కూడా మండలంలో ఉండే ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ ఓటు ఓటర్ కూడా మన మొదటి ప్రాధాన్యత ఓటుగా ప్రథమ బ్యాలెట్ పేపర్లో మొదటిగానే ఉంటుంది కంచెల శ్రీకాంత్ గారి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.